శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రుడు ప్లస్ రవి యొక్క ప్రభావము, తృతీయ స్థానంలో రాహు యొక్క బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. షష్ఠ స్థానంలో చంద్రుడు యాజ్యాలు ఉంటున్న 1వ తారీఖు నాడైతే అనుకోండి. అష్టమంలో చూస్తే కేతు భాగ్యస్థానంలో మనం తీసుకునేసరికి గురు ప్లస్ శని వక్రస్థానంలో ఉన్నారు. అదేవిధంగా మేషం వారికి లాభస్థానంలో కుజుడు యొక్క ప్రభావం మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ లాభంలో కుజుడు ఉండడం ఒక అడ్వాంటేజు, అదేవిధంగా రాజ్యంలో శని గురువులు ఉండడం ఇంకో అడ్వాంటేజు, ధనస్థానంలో రవి ఉచ్చస్థితి పొందడం, శుక్రుడు ఉచ్చ స్వక్షేత్రం ఉండడం అదొక అడ్వాంటేజు. తృతీయ స్థానంలో రాహు అనేవాడు ఎప్పుడైతే ఆరుద్ర నక్షత్రం మృగశిర నక్షత్రం మీదకి వచ్చాడో అదొక లాభదాయకంగా ఉంటుంది మూడో ఇంట్లోని. ఇవన్నీ చూస్తుంటే మేషరాశి వారికి ఈ యొక్క 15 రోజుల్లో కూడా ఒక అద్భుతమైన ఫలితాన్ని వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏమిటి అద్భుతం అంటే, రాహు యొక్క మా ఎలాడిదంటే ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అని చెప్తాం. సో ఎంత ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ఎంత ధైర్య సాహసం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే అంత సక్సెస్ఫుల్ అనేది వీళ్ళకి బాగా కనబడుతుంది చెప్తామన్నమాట. సో ఈ సక్సెస్ అనే దానికి ఒక అడుగు ముందు వేయాలి, అంటే ఎక్కడో చోట ఆగిపోకుండా పలానా చోట ఇక నా వల్ల కాదని వదిలేయకుండా ఒక అడుగు ముందు వేయడానికి ప్రయత్నం చేస్తే అవతల భాగంలో వాళ్ళకి ఒక ఆనందము ఒక యోగము కనబడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అటువంటి అవకాశం మూడేంట్లో ఉన్న రాహు మేషరాశి వారికి ఇస్తున్నాడని చెప్తామన్నమాట. అదే విధంగా సెకండ్ హౌస్లో ఉన్న శుక్రుడు ప్లస్ రవి ఏం చేస్తున్నాడు అంటే, శుక్రుడు అన్నవాడు అక్కడ స్వక్షేత్రమే ఉండడం వలన కుటుంబ స్థానంలోని ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు, ఒక స్థితిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు, కుటుంబపరంగా ఒక గౌరవాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఒక మంచి ఫలితాన్ని చెప్పచ్చు అనమాట. అదేవిధంగా మనం చూసుకుంటే అక్కడ అష్టమ స్థానంలో తీసుకున్న ఏ గ్రహం లేకపోయినప్పటికీ భాగ్యంలోకి వచ్చేసరికి ఎప్పుడైతే కేతు ఉన్నాడు, అంటే మోక్షకారకుడు అయిన వాడు భాగ్యంలో ఉన్నాడు, ఎప్పుడైతే భాగ్యంలో వాడు ఉన్నాడు, వాడు అక్కడ నుండి మూలా నక్షత్రం దాటి వెళ్ళాడు, డెఫినెట్గా మనకి ఎక్కడేం చూపిస్తుందంటే ఈ యొక్క మూలా నక్షత్రం దాటి వెళ్ళడం వలన కేతు అగ్రహం వలన కొంత మోక్షము. మోక్షము అంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఒక సమస్య పరిష్కార మార్గం రావడమే ఒక మోక్షం అన్నమాట. ఆ మోక్ష ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా రాజ్యంలో శని గురువులు ఉన్నారు కాబట్టి శని గురువులు ఇద్దరు అక్కడ ఉన్నప్పటికీ కూడా రాజ్యంలో శని ఉండడం ఒక విశేషమైన స్థితి అని చెప్తాం. అంటే స్వక్షేత్రంలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు, దీనివల్ల శశిమహాపురుషి యోగం కూడా ఉంది కాబట్టి ప్రజాదరణతో కూడిన ఒక యోగాన్ని ఇచ్చడానికి అవకాశం ఉంటుందంటాం. అలాగే మనం ముందుకెళ్ళేసరికి ఇక్కడ కుజుడు అనేవాడు లాభస్థానం అన్నాం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవాళ్ళకి, వ్యాపారం చేసేవాళ్ళకి స్టీలు, సిమెంటు, ఐరన్, కన్స్ట్రక్షను, అదే పవర్ ప్లాంటు, సోలార్ సిస్టము, రాజనీతిలో ఉండేవాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా కుజుడు లాభంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా చేసే ప్రతి పనిలోని ఎంతో కొంత లాభమే చూపిస్తాడు. తప్ప ఆస్తి కలిసి రావడం, కలిసి వచ్చిన అంశాలు జరగడం, ఎప్పుడో కొన్న ఆస్తికి వెలుగు పెరగడం, ఇలా ఏదో ఒక అంశాలన్నీ కూడా మంచి పాజిటివ్గా కనబడతాయి తప్ప నెగిటివ్గా కనబడడానికి అవకాశం లేదన్నమాట. అయితే ఇక్కడ మొట్టమొదటి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మేషరాశిలో ఉన్న అశ్విని, భరణి నక్షత్రం, కృతిక, మొదటి పాదం ఈ వాళ్ళందరికీ కూడా ఒక అశ్విని అంటే కేతు అధిష్టాన దేవత, భరణి అంటే శుక్రుడు, అదేవిధంగా కృతిక అనేసరికి రవి. ఈ మూడింటిలోని రవి అంశానికి సంబంధించి కృతిక మొదటి పాదం వాళ్ళకి మాత్రము డెఫినెట్గా ఒక సక్సెస్ ఇంకా బాగా కనబడడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ రవి మంచి ఉచ్చస్థానంలో ఉండడం వలన అది గవర్నమెంట్ ఉద్యోగాన్ని కానీ, తర్వాత కార్పొరేట్ సెక్టర్లో ఉన్న ఉద్యోగాల కోసం కానీ, బ్యాంకింగ్ సెక్టర్లో కానీ, సెంట్రల్ బ్యాంక్లో కానీ, స్టేట్ బ్యాంకులో వాటిలో కానీ, ఇలాంటి బ్యాంకింగ్ సెక్టర్లో కానీ, కార్పొరేట్ సెక్టర్లో కానీ, ఐటీ రంగంలో కానీ, ఎక్కడైనా ఉద్యోగ ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు అన్నింటిలో కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం బాగానే కనిపిస్తుంది. రవి యొక్క స్థితి బాగుంది కాబట్టి. అలాగే మనం తీసుకున్నప్పుడు ఉంటే శుక్రుడు భరణి నక్షత్రానికి సంబంధించి శుక్రుడు కూడా ఒక స్వక్షేత్రంలో ఉండడం వలన దానివల్ల కూడా ఏంటంటే కళారంగంలో ఉండే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పగలుగుతాం. కళాకారులు అంటే మీడియా రంగం అనుకోండి. అదేవిధంగా మనం తీసుకుంటే చక్కగా ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ సినీ రంగంలో కానీ కొంచెం ప్రయత్నాలు కానీ చేసుకోగలిగితే ఇక ముందు ఈ 15 రోజుల్లో కొంత సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం తీసుకుంటే అశ్విని కేతు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి చదువుకి విదేశాల కోసం చేసే ప్రయత్నాల్లో, జూన్ 1 నుండి విదేశ చదువుల కోసం చేసే ప్రయత్నాల్లో కొంత సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ గురు యొక్క మంత్ర సాధన చేసుకుంటూ వీళ్ళు ఎప్పుడైతే ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా అనుకున్న అన్ని పనుల్లో కూడా ఒక మార్గం అనేది ఏర్పడి, చక్కటి మార్గము ఏర్పడి రాజమార్గంలో రాజగోవిం పొందడానికి అవకాశం ఉంది కాబట్టి గురు మంత్ర సాధన చేయండి. అదే మేధా దక్షిణామూర్తి కానీ, దత్తాత్రేయ వారు కానీ, సాయినాథుడు కానీ, గణపతి కానీ, ఎవరిని మన గురువుగా భావిస్తున్నామో ఆ గురు మంత్రాన్ని నిత్యం సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఆ సక్సెస్ రేట్ పెరుగుతుంది. 15 రోజుల్లో మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్,
చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.